చివరిగా మీనరాశి వారు, మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుగారు? మీనరాశి వారిని గమనిస్తే ఆదాయం 11, వ్యయం 9, గౌరవం 2, అవమానం 4. ఆదాయం బాగానే ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. గౌరవం తక్కువగా ఉంది కాబట్టి తప్పనిసరిగా జనని గణక వృష్టిని దక్షిణాంత ఏర్పయామి అనే మంత్రాన్ని జపించుకుంటూ అమ్మవారిని భావన చేసి అమ్మవారిలో తమకు ఇష్టమైన వాళ్ళు వ్యతిరేకులు అందరినీ కూడా లోపల ప్రవేశపెట్టి ఆ బంగారు వర్షాన్ని కురిపిస్తున్నట్టుగా భావన చేస్తుంటే చాలా అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఎవరైనా ఒక ప్రత్యేకమైన వ్యక్తి నుంచి అనుకూలత కావాలి అనుకుంటే అప్పుడు కూడా ఆ వ్యక్తిలో హృదయంలో అమ్మవారిని ప్రవేశపెట్టి ఆ వ్యక్తికే కోట్లు 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 ఇచ్చేస్తున్నట్టు, అతనికి ఏమి ఇష్టమో అవన్నీ ఇచ్చేస్తున్నట్టు మానసికంగా ధ్యానం చేస్తే ఆ వ్యక్తి నుంచి కావాల్సిన అనుకూలత సిద్ధిస్తుంది. అదేవిధంగా ఈ రాహుకేతువులను మనం సద్వినియోగం చేసుకోవచ్చు. 6-12 స్థానాల్లో ఉన్నప్పుడు మేలే చేస్తారు. ఈ మీనరాశి వారికి గురుడు సప్తమంలో సెప్టెంబర్ 12 తారీఖు వరకు ఉంటున్నాడు. స్నేహ సంబంధాలు బాగా వృద్ధి చెందుతాయి. తర్వాత అష్టమంలో ప్రవేశిస్తున్నాడు. అందువల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దానికోసం ప్రత్యేకించి క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని ఆరోగ్యం కోసం, సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యాజ నామ అనే మంత్రాన్ని ఆర్థికంగా వ్యర్థం కాకుండా ఉండడం కోసం జపం చేసుకోవడం మంచిది. శని 20 వరకు రాజ్యంలోనూ, అక్కడి నుంచి భాగ్యంలోనూ, అటు తర్వాత మళ్ళీ రాజ్యంలోనూ సంచరిస్తున్నాడు. ఆ రెండు స్థానాలు మంచివే. అయితే అక్కడ అభివృద్ధి కలగడం కోసం శ్రీ రాజమాతంగీ నమః అనే మంత్రాన్ని జపించడం మంచిది. రాహుకేతువులు 6-12 స్థానాల్లో ఆగస్టు 17 వరకు సంచరిస్తున్నారు. తర్వాత 5-11 స్థానాల్లో సంచరిస్తున్నారు. ఈ రెండు స్థానాలు మంచివే కాబట్టి వాళ్ళకి అభివృద్ధి కలుగుతుంది రాహుకేతువుల వల్ల. అయినప్పటికీ శ్రీ దుర్గాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల మరికొంత ఎక్కువ అభివృద్ధిని సాధించుకోవచ్చు. మనం దోషాలను గుర్తించటం, దానికి నివారణ చర్యలు చేపట్టడం, మన ప్రవర్తనలో మార్పులు తెచ్చుకోవడము అనే వాటి ద్వారా మనం ఆనందాన్ని, అభివృద్ధిని సాధించగలుగుతాం. అన్నిటికంటే ముఖ్యంగా సంపాదించడానికి మార్గాలు చాలా ఉంటాయి, కానీ సంపాదించింది ఆనందంగా అనుభవించడానికి మాత్రం పుణ్యం ఒక్కటే మార్గం, దానం ఒక్కటే మార్గం. అందుకనే ధర్మశాస్త్రం చెబుతుంది దానం చెయ్యని రోజు దుర్దినం అని చెబుతుంది. మనకు ప్రత్యక్షంగా దానం చేయడానికి వ్యక్తులు దొరక్కపోతే దేవుడి దగ్గరే ఒక కలశం పెట్టడం, ప్రతిరోజు మనకు చేతనైనంత ఒక గుప్పుడు బియ్యం దాంట్లో వేస్తూ ఉండడం, నెలకు ఒకసారో మాసానికి, అదే నెలకు ఒకసారో 15 రోజులకు ఒకసారో ఏ అనాథ శరణాలయంలోనూ ఏ దేవాలయంలోనూ అన్నదానానికి ఆ బియ్యం ఇవ్వడం. దీని ద్వారా సంపూర్ణమైన మనశ్శాంతి లభిస్తుంది. గత కాలంలో ప్రతిరోజు పంచాంగం బ్రాహ్మణుడు ఇంటికి వచ్చేవాడు, పంచాంగం చెప్పేవాడు, ఆ రోజు విశేషం చెప్పేవాడు, ఓ గుప్పుడు బియ్యం వేస్తే తీసుకువెళ్ళేవాడు. ఇప్పుడు ఎవరో రావట్లేదు కదా. అందుకని మనమే ఆ దేవుడి దగ్గర సమర్పించి వాటిని, ఆ బియ్యాన్ని అలా సద్వినియోగం చేసినట్లయితే దానివలన చంద్రుడు అనుకూలంగా ఉంటాడు. మనకు అథర్వణ వేదాంగ జ్యోతిషంలో చెబుతారు చంద్రుడు అనుకూలంగా ఉంటే తక్కిన గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నా నష్టమేం లేదు, అభివృద్ధిలో ఉంటాడు. చంద్రుడు ఒక్కడు బాగుండకపోతే మిగిలిన గ్రహాలు బాగున్నా ఏమీ ప్రయోజనం లేదు అని చెబుతారు. తాత్పర్యం ఏమిటి అంటే మనసు బాగుంటే ఏది బాగుండకపోయినా సవరించుకోగలుగుతాడు, మనసు ఒక్కటి బాగుండకపోతే ఎన్ని బాగున్నా ఏమీ ప్రయోజనం లేదు అని. అందువలన మనసు సక్రమంగా పనిచేయడం కోసం ప్రతిరోజు బియ్యం అలా సమర్పించడం అనేటువంటిది ఉత్తమమైన ఫలితాలను అందజేస్తుంటుంది. ముఖ్యంగా గమనించినట్లయితే మానసిక రోగి శారీరకంగా ఎంత బలమున్నా తనకు పనికిరాడు, సమాజానికి పనికిరాడు. మానసికంగా ఆరోగ్యవంతుడైన వ్యక్తి శారీరకంగా పూర్తి అనారోగ్యాలు ఉన్న స్టీఫెన్ హాకింగ్ లాగా సమాజానికి ఎంతో మేలు చేయగలుగుతాడు. కాబట్టి మానసిక ఆరోగ్యం చాలా మంచిది. అది సిద్ధించడానికి ప్రతిరోజు బియ్యం దానం చేయడం చాలా మంచిది. రాశి ఫలాలన్నీ తెలుసుకున్నారు కదా. 12 రాశుల వారు ఈ సంవత్సరం అంతా సంతోషంగా ఉండాలని, గురుగారు చెప్పిన పరిష్కారాలన్నీ చేయాలని, ఆయన చెప్పిన మంత్రాలను జపించాలని కోరుకుంటున్నాను. అందరికీ శుభంగా ఉండాలి.